ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడి అన్ని చేసుకుంటే మంచిదనే ఉద్దేశం నాది. రైట్, మీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం మొత్తం 8 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఉన్నారు. జనసేన పార్టీ అక్కడ బలంగా ఉంది, పొత్తులోనైనా లేకపోతే విడిగానైనా అక్కడ పోటీ చేస్తే గెలవగలుగుతామని చెప్పారు ఈ 8 నియోజకవర్గాలు. సో అటువంటి పరిస్థితి ఉందా భీమవరంలో లేకపోతే నర్సాపురంలో, అంటే వెస్ట్ గోదావరిలో ఉన్న ఈ హరిరామ్ జోగయ్య గారు సూచించిన 8 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారికి 2 నియోజకవర్గాలు చాయిస్ ఇచ్చారు, 1 నర్సాపురం, 2 భీమవరం. అంటే ఆ నియోజకవర్గాల్లో మీరు పోటీ చేయవచ్చు, పోటీ చేస్తే మీరు గెలుస్తారు అని చెప్పి ఈయన సలహా, హరిరామ్ జోగయ్య గారి సలహా. ఈ 2 నియోజకవర్గాలు దాంతోపాటు మిగిలిన 6 నియోజకవర్గాలు, ఈ 6 నియోజకవర్గాల్లో అంటే జోగయ్య గారు సూచించిన 6 నియోజకవర్గాలు ఇప్పుడు ఐ మీన్ మొత్తం 8 నియోజకవర్గాలు నేను చదివి వినిపించాను కదా, వాటిలో నిజంగా అంటే మీ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మీరు అక్కడ గ్రౌండ్ లెవెల్ ఉంటారు కాబట్టి అర్థమవుతుంది, మీది అదే జిల్లా కాబట్టి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాబట్టి, నిజంగా 8 స్థానాల్లో జనసేన పార్టీ పొత్తులోనో లేకపోతే విడిగానో పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఉంటుందా? ఎందుకు అడుగుతున్నానంటే పాలకొల్లులో 2009 చిరంజీవి గారిని ఓడించారు, 2019 భీమవరంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించారు, నర్సాపురం పార్లమెంట్కి నాగబాబు గారిని కూడా ఓడించారు. అది బి ప్రాక్టికల్, అందుకని నేను అడుగుతున్నా. బి ప్రాక్టికల్ గా ఒరిజినల్ గా వాళ్ళు చూసుకుంటే సార్, 2019 జరిగిన ఎన్నికలకి 2024 జరిగే ఎన్నికలకి ప్రజల్లో చైతన్యవంతులయ్యారు. అది వరకు ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఎవరైతే మనకి నాయకులు బాగుంటది అనే ఉద్దేశంతో ఇవాళ భీమవరంలో నర్సాపురంలో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు 100% 0. మనం మీ అందరికి తెలిసిన విషయం సార్, రూపాయి బిల్లు పంచకుండా 0 పాలిటిక్స్ చేసి ఆయన భీమవరంలో తక్కువ స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భీమవరంలో కానీ నర్సాపురంలో కానీ పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తారు. ఆ రెండింటిలో ఎక్కడేసినా పర్లేదు, అందరూ భీమవరం అని కోరుకుంటున్నారు ప్రజలందరూ. భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని మేము కూడా ఆశిస్తున్నాం. నర్సాపురంలో నాగబాబు గారు కూడా తక్కువేం కాదండి, 2 లక్షల పైన ఓట్లు వచ్చినాయి నాగబాబు గారికి. అది కూడా జీరో పాలిటిక్స్ కదా. జీరో పాలిటిక్స్ అంటే సామాన్యమైన విషయం కదా. ఇవాళ ఇవాళ మహాత్మా గాంధీనో అంబేద్కర్ గారి నుంచో పెట్టినా ఇవాళ జీరో పాలిటిక్స్ అంటే ఓట్లు వేయరు ప్రజలు. ప్రజలకు అలాగా మనం ఎవరు డబ్బులు ఎక్కువిస్తారనేది అలవాటు చేసేసారు వీళ్ళందరూ. కాబట్టి అలాంటి పరిస్థితి డబ్బులు ఎవరు ఎక్కువిస్తే అలాగే ఓట్లు వేద్దామనే ధోరణిలో వాళ్ళ ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రజలు మారితే జీరో పాలిటిక్స్ అనేది వస్తే చాలా హ్యాపీ కదా. ప్రజలంటే ఇప్పుడు ప్రజల్లో అంత చైతన్యం ఓవర్ నైట్ వచ్చేదండి, అది కొన్ని మనం ఓవర్ నైట్ కదా సార్. 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు కష్టపడతారు. లేదులేండి, అంత చైతన్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో అంత రాజకీయ చైతన్యం ఏం లేదు. లేకపోతే ఢిల్లీలో కేజ్రీవాల్ చేసిన రాజకీయంలాగా ఇక్కడ చేద్దామంటే కుదరదు కదా, అది వేరే రాజకీయం, ఇది వేరే రాజకీయం. ఒక్క నిమిషం అండి, లైన్లో ఉండండి. అక్షర సత్యం గారు కనెక్ట్ అయ్యారు మళ్ళీని. సత్యం గారు నమస్కారం. నమస్కారం సార్. జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటారు, అంటే కొంతమందికి అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఒకనొక క్రమంలో కొంతమంది జనసేన నాయకులు జోగయ్య గారిని కూడా వైసీపీ కోవర్ట్ల జాబితాలో కల్పించారు కదా. రీసెంట్గా ఆయన పండగ రోజున ఒక లిస్టు రిలీజ్ చేశారు, దానిలో చిన్న చిన్న సవరణలతో మొన్న ఒక 10 మార్చారనుకోండి. ఆ లిస్ట్ మీకు నేను ఆల్రెడీ పంపించాను, చూసిన తర్వాత మీకు ఏమనిపించింది చెప్పండి. నిజంగా 50 స్థానాల్లో జోగయ్య గారు చెప్తున్నట్టుగా అక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తే నిజంగా గెలవగలుగుతుందా? సార్ ఇక్కడ జోగి గారు చెప్పింది ఏంటంటే, జనసేన పార్టీకి 50 స్థానాల్లోనే బలం ఉందని కాదండి. అవును, జనసేన పార్టీకి 50 స్థానాల్లో నాయకులు ఉన్నారో, కొంత బలమైన నాయకులు ఉన్నారో, ఆ స్థానాల్లో ఒంటగా పోటీ చేసినా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి అది ఆ నిశ్చించే తప్పించి జనసేన పార్టీకి 50 స్థానాలు బలం కూడా